చుట్టు గుండ్రంగా తిరుగుతున్నా గుండ్రంగా తిరిగేది భూమే కాదు సత్య జీవితం కూడా అందుకే మన దరం కలిసాం కలవాల్సిన టైం లో నువ్వు కలవలేదు కలిసినా ఉపయోగం లేని టైం లో కలిసాం ఉన్న టైం అయినా ఉపయోగించుకుందాం సత్య నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో స్ట్రాంగ్ వెనక్కి తీసుకోవడంలో వీక్ అన్న సంగతి నీకు తెలుసు కదా మీ నాన్నకి ఇచ్చిన మాట కోసం రాత్రింబవళ్ళు నానా కష్టాలు పడి 5 నెలల్లో 5 లక్షలు సంపాదించి సూట్ కేస్తో మీ ఇంటికి వస్తే మీ నాన్న వెడ్డింగ్ కార్డుతోనూ నువ్వు వెడ్డింగ్ చీరతోనూ వస్తావని ఎదురు చూశాను కానీ ఎవరూ లేని ఇల్లు మీరు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో తెలియదంటూ సమాధానాలు ఎంతో బాధపడిపోయాను ఇప్పుడు పిల్లలతో ఎదురుపడ్డా వాళ్ళు నా పిల్లలు కాదు సాంబయ్య బాబాయ్ పిల్లలు మా నాన్నగారు బిజినెస్ లో లాస్ వచ్చి ఆ దిగులుతో చనిపోయారు ఆ తర్వాత సాంబయ్య బాబాయ్ కూడా చనిపోతే ఆ పిల్లల్ని చేరదీసి తల్లిని అయ్యాను అంతే కానీ నీలా పెళ్లి చేసుకోలేదు పిల్లల్ని కనలేదు పెళ్ళాం పిల్లలు నా జీవితం ఉషతో మొదలై వెన్నెలతో ముగుస్తుంది ఉష వెన్నెల నీకిద్దరు భార్యలా ఉష అంటే ఉదయం అని వెన్నెల అంటే రాత్రి అని మర్చిపోయావా మరి పిల్లలు ఇప్పటిదాకా వాళ్ళకి తెలియని విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం వాళ్ళు అనాథలు అరే వా 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 వాట్ ఎ లవ్ స్టోరీ హనీ లవ్ కి ఎక్స్పైరీ డేట్ ఉంది అయ్యో భగవంతుడా బై ది వే ఐ యామ్ హనీ నైడు చూడమ్మా హనీ పిల్లలే మా ఫ్యూచర్ అనుకొని బతుకుతున్నాం మా గతాన్ని వాళ్ళకి చెప్పకు నేను వాళ్ళకి తల్లిని కాదంటే తల్లడిల్లిపోతారు అవును తట్టుకోలేరు ఓకే ఓకే మీ సీక్రెట్ ని సీక్రెట్ గానే ఉంచాలంటే మీ ఇద్దరి అన్ఫినిష్డ్ లవ్ స్టోరీని కంటిన్యూ చేసి మీరిద్దరు మ్యారేజ్ చేసుకుని సెకండ్ ఎండింగ్ స్టార్ట్ చేయాలి ఓకే తల్లి లేని పిల్లలంటే సమాజంలో చీప్ నన్న అదే కనుక మా కమ్ముండుంటే మా కన్నీళ్లు తుడిచి కడుపులో పెట్టుకునేది అదే గాని మాకు నానునుంటే మాకు సపోర్ట్ చేసి వాళ్ళ సంగతి ఏంటో తేల్చేవాడు నానేంటి అమ్మ పెళ్ళేంటి కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే తండ్రి వస్తున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చేసినా పాక్కుంటూ వచ్చేసరే మాకొద్దు గోపాల్ తండ్రి అంటే అర్థం తెలుసా నీకు తను సుఖపడకపోయినా పర్లేదు కొడుకులు కష్టపడకూడదు అనుకునేవాడే తండ్రి గ్రేట్